రష్యా యుక్రెయిన్ యుద్ధం. భీకర యుద్ధం కొనసాగుతూ ఉంది. ఓ పక్క రెండవ విడత చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, నేను రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రత్యక్షంగా చర్చలు జరపడానికి సిద్ధం అంటున్నాడు. ఈ చర్చలు ఒక పక్క జరుగుతూ ఉండగానే యుద్ధం కూడా కొనసాగుతూనే ఉంది. ఇక రష్యాలో ఒక వింత ప్రక్రియ చోటు చేసుకుంది. రష్యా రాజధాని మాస్కో, అలాగే సెయింట్ పీటర్బర్గ్ అని ఉన్నాయి. ఈ ప్రధాన నగరాలు రష్యాలో. ఆ మాస్కో సెయింట్ పీటర్బర్గ్లో ఉండే నగర పౌరులందరూ, రష్యా పౌరులందరూ రోడ్డెక్కేశారు. మాకు యుద్ధం వద్దు, యుద్ధం ఆపండి నినాదాలతో రోడ్లపైకి వచ్చి గందరగోళం సృష్టిస్తే రష్యాలో 7,000 మంది రష్యా పౌరులను పోలీసులు అదుపులో తీసుకుని అరెస్టు చేశారు. ఇక రష్యా వాళ్ళు పతాక స్థాయికి వెళ్ళిపోయారు. అక్కడ ప్రైవేటు ఛానళ్ళు, టీవీ ఛానళ్ళు అన్నిటి మీద నిషేధం విధించేశారు. కేవలం ప్రభుత్వ అధీనంలో ఉండే టీవీ ఛానళ్ళు మాత్రమే రష్యాలో పనిచేస్తున్నాయి, మిగతా అన్నీ మూసేశారు. రష్యా సైనికులు యుక్రెయిన్ దేశాధ్యక్షుడు ఇచ్చిన సమాచారం ప్రకారం ఇప్పటివరకు 10,000 మంది మరణించారని చెప్పి సమాచారం ఇస్తున్నారు. అయితే రష్యా అగ్రస్థాయి మేజర్ జనరల్ ఆండ్రీ సుకోనోడోస్కో అనే ఆయన్ని యుక్రెయిన్ చంపేశారు. ఇది ఊహించని పరిణామం. రష్యా మిలిటరీ అధిపతినే చంపేశారు యుక్రెయిన్లని ఊహించలేదు. ఇక తెగబడిపోయింది రష్యా. కోపం కట్టలు తెంచుకుంది. ఏం చేస్తున్నాడో తెలవట్ల పుతిన్కి. స్వదేశంలో పౌరుల నుంచి వ్యతిరేకత. ప్రపంచ దేశాల్లో 141 దేశాలు యుద్ధం ఆపమని చెప్తున్నారు. ఇక తెగబడి అణుయుద్ధం కాకుండా అణుశక్తితో విద్యుత్తును ఉత్పత్తి చేసే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల మీద పడ్డాడు. ఇప్పటికే 2 పవర్ ప్లాంట్లు స్వాధీనం చేసుకున్నాడు. యుక్రెయిన్లో అతిపెద్దది, యూరప్లో 2 అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంటు జెఫ్రోజియాలో ఉంది. ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ముందు బాంబు వేశాడు. అక్కడ మంటలు చెలరేగినాయి. ఆ మంటలు ఆర్పిన తర్వాత రష్యా సైనికులు వెళ్ళి జెఫ్రోజియాలో ఉండే అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని స్వాధీనం చేసుకున్నారు. అది ఉక్రెయిన్కే కాకుండా సరిహద్దులో ఉండే యూరప్ దేశాలకు కూడా విద్యుత్తును సరఫరా చేస్తూ ఉంది. ఈ విధంగా రష్యా విచక్షణను కోల్పోయి, మానవత్వాన్ని కోల్పోయి యుద్ధం కొనసాగిస్తూ ఉంది. జెలెన్స్కీ మాత్రం పట్టు విదలకుండా ఆయన అత్యవసర పార్లమెంటు సమావేశాన్ని పిలిపించాడు. పార్లమెంటు సభ్యులందరూ వచ్చారు. అక్కడ ప్రధాన ఎజెండా ఏంటంటే, 600 అయినా మనమందరం చచ్చిపోయినా రష్యాకి లొంగవద్దు అంటూనే యుక్రెయిన్ దేశంలో రష్యాకు సంబంధించిన ఆస్తులు, రష్యాకు సంబంధించిన కంపెనీలు, రష్యా పేరుటన్న అన్ని ఆస్తులను కూడా మనము యుక్రెయిన్ స్వాధీనపరచుకోవాలని చెప్పి పార్లమెంటు సమావేశాల్లో తీర్మానం చేశారు. రష్యాకి మనం ఒక రిటర్న్ గిఫ్ట్ ఇద్దాం, ఏం పర్వాలేదు. భవనాలన్నీ నాశనం అయిపోయినాయి. కీవ్ నగరము, కర్కీవ్ నగరం దాదాపుగా ఇప్పుడు శ్మశాన వాటికల్ని తలపిస్తున్నాయి. వాటిని పునర్నిర్మాణం చేయడానికి యుక్రెయిన్లు సిద్ధంగా ఉండనని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పిలుపునిచ్చాడు.
ఇది ఇలా ఉండగా ఆపరేషన్ గంగా కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ గారి స్వీయ పర్యవేక్షణలో నేటి వరకు 18,000 మంది భారతీయులు భారతదేశం ప్రవేశించారు. నిన్న ఒక్కరోజే 24 గంటల్లో 15 విమానాలు 3,400 మంది తిరిగి వచ్చారు. ఈరోజు అంటే 9వ రోజు 24 గంటల కాల వ్యవధిలో 18 విమానాలు 7,200 మందిని రప్పించడానికి ఏర్పాట్లు చేశారు. యుద్ధ విమానాలు ఒక్కొక్కటి 650 మందిని ఎక్కించుకోగలదు. ఇండిగో, స్పైస్జెట్, గో ఎయిర్, ప్రైవేట్ ఎయిర్లైన్స్తో సహా వాటన్నిటినీ బొకారెస్టు, బుదారెస్టు, పోలాండు, ఇంకో కొత్త ప్రదేశాన్ని కూడా ఎంపిక చేసుకున్నారు. రొమేనియాకి వెళ్తే దూరం అవుతుందని సచియావా విమానాశ్రయము బుకారెస్ట్ కంటే కూడా అనుకూలంగా ఉంటుంది. బుకారెస్ట్ చాలా దూరం కనుక భారత రాయబారి కార్యాలయం బుకారెస్ట్ బదులుగా సచియావా నుంచి కూడా విమానాలు నడుపుతున్నారు. ఇక కర్కీవ్ నగరాన్ని ఖాళీ చేసి పెసోచెన్లో 1,000 మంది ఉన్నారు. ఈరోజు రష్యా ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీ గారు పుతిన్తో మాట్లాడిన తరువాత భారతీయ విద్యార్థులను సురక్షితముగా అవసరమైతే రష్యాకి రప్పించి రష్యా దేశం నుంచి విమానాల ద్వారా మా దేశానికి పంపండి అని కోరారు ప్రధానమంత్రి. దానికి పుతిన్ రష్యా ప్రధానమంత్రి అంగీకరించి ఈరోజు 50 బస్సులు ఎక్కడి నుంచి పెసోచెన్ నుంచి కీవు, కర్కీవు, ఒడిస్సా ఏదైతే తూర్పు ప్రాంతాలు ఉన్నాయో రష్యా సరిహద్దు ప్రాంతాల నుంచి భారతీయ విద్యార్థులను తరలించడానికి ప్రత్యేక బస్సులు రష్యా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి రష్యాలో ఉండే భారత రాయబారి కార్యాలయం సమన్వయపరుస్తూ ఉంది. రష్యా బెల్గోరోడ్ అనే విమానాశ్రయం నుంచి భారతీయులు వెళ్ళటానికి సదుపాయం కల్పించింది. కనుక ఈరోజు రష్యాలో ఉండే బెల్గోరోడ్ నుంచి కూడా భారతీయులను తరలించడానికి ప్రధానమంత్రి మోదీ గారు ఏర్పాటు చేశారు. పుతిన్ భారతదేశం మాట తప్పనించి ప్రపంచ దేశాలు ఎవరి మాట వింటంలా? మరి పుతిన్కి మోదీ గారికి ఎటువంటి కెమిస్ట్రీ ఉందో ఆలోచించండి. తర్వాత భారతదేశ జెండా ప్రతిష్ట ఎలా వెలిగిపోతుందంటే ఈరోజు భారత్ త్రివర్ణ పతాకాన్ని చూపిస్తే యుక్రెయిన్లు, రష్యా వాళ్ళు ఇద్దరూ సహకరిస్తున్నారు. సైనికులు సహకరిస్తున్నారు, విదేశీ కార్యాలయ సిబ్బంది సహకరిస్తున్నారు. ఇది గమనించిన విదేశీయులు, పాకిస్తాన్ వాళ్ళు, నేపాల్ వాళ్ళు భారతీయ జెండాను అడ్డం పెట్టుకుని వాళ్ళు కూడా రక్షణ పొందుతూ ఆ భారత్ జై భారత్ అంటున్నారు. చూసారా, భారతదేశ జెండాను పెట్టుకుని విదేశాల వాళ్ళు కూడా తెలివితేటలతో భారతీయుల్లా వేషం వేసుకుని వాళ్ళు కూడా రక్షణ పొందుతున్నారు. నేపాల్ దేశం భారతదేశ ప్రధానమంత్రికి ఒక విజ్ఞప్తి చేశారు. అయా, మేము మీ పక్క దేశం, పక్కవాళ్ళం, మాకు శక్తి లేదు, అందుచేత మీ భారతీయులతో పాటు యుక్రెయిన్లో నివసిస్తున్న నేపాలీలను కూడా మా దేశానికి తరలించి పుణ్యం కట్టుకోండి అని నేపాల్ దేశీయులు వాళ్ళు వాపోతున్నారు, ప్రాధేయపడుతున్నారు. ఇంకా ప్రధానమంత్రి గారు ఆ విషయాన్ని ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సరే, ముందు మన భారతీయులందరూ వచ్చిన తర్వాత అప్పుడు నేపాల్ వాళ్ళని ఆదుకోవటానికి ఒక నిర్ణయం తీసుకుందామనే ఆలోచనలు ఉన్నారు. ఏది ఏమైనా తల్లిదండ్రులు ఏమాత్రం ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ప్రధానమంత్రి మోడీ గారు, ఆయన ఈ పిల్లలందరూ కూడా తన కొడుకులు, తన కూతుళ్ళు, తన మనవళ్ళు, తన మనవరాళ్ళ భావించి ఒక ఆత్మీయతతో, ప్రేమతో నా సిబ్బందే, నా కుటుంబ పరివారం అని భావించి
సురక్షితముగా భారతీయ పౌరులను ముఖ్యంగా వైద్య విద్యార్థులందరినీ కూడా భారతదేశానికి తరలించడానికి రాత్రనక పగలనక ఆహర్నిశలు ప్రధానమంత్రి కృషి చేస్తున్నారంటే మనము ఆయన యొక్క దేశం అంటే ధర్మం అంటే భారతీయుని భారతమాత భరతమాత బిడ్డగా ఆయన ఈ భరతమాతకి రుణం తీర్చుకోవాలని ఎనలేని సేవలు అందిస్తున్న ప్రధానమంత్రి మోదీ ధన్యుడని అనేక మంది భారతీయులు వారిని ప్రశంసిస్తున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.